దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ గారు శర్మ. గురుగారిని అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, దీపావళి పండుగ వస్తుంది. సో పండుగ అంటే ఎవరైనా లాస్ట్ డే దీపాలు పెట్టుకోవడం కానీ వ్రతాలు చేసుకోవడం కానీ చేసుకుంటారు. కానీ ముఖ్యంగా ఈ పండుగ ఎన్ని రోజులు ఉంటుంది? అలాగే ధనత్రయోదశి రోజు బంగారం కొంటే ఆ సంవత్సరం అంతా కొంటూనే ఉంటారు, మంచి జరుగుతుంది అని చెప్తారు కదా, మరి అంత మనీ లేని వాళ్ళు? ధనత్రయోదశి, దాని పేరు వల్ల సువర్ణత్రయోదశ కాదుగా, ధనత్రయోదశి అంటే లక్ష్మీదేవికి పూజ చేయదగినటువంటి రోజు. అవునా? బంగారం కొనమని ఏ శాస్త్రాల్లో రాసింది? అంటే అందరూ అంటూ ఉంటారు మామూలుగా ఆ రోజు బంగారం కొంటే మంచిది జరుగుతుంది అని. ఒక అబద్ధాన్ని 100 మంది పలికినంత మాత్రం నిజం కాదు. అవునా? నిజం ఎప్పటికీ నిజమే, అబద్ధం ఎప్పటికీ అబద్ధమే. ఇది కొన్ని ఈ బంగారు షాపుల వాళ్ళు కావచ్చు, కొంతమంది నానుడి కావచ్చు, ఎవరో ఒకళ్ళకి ఒకరోజు ఆ రోజు కొన్నారనుకోకుండా వాళ్ళు బాగా కలిసి వచ్చింది అనుకుందాం, ఆ రోజు కొనటం వల్ల మాత్రమే కలిసి వస్తుందని చెప్పడం మాత్రం తప్పు అని చెప్తా. ఎందుకు అంటే అసలు డబ్బు లేనటువంటి వాడు కూడా బంగారం కొనాలనేటువంటి ఒక తపనతో ఉంటాడు. అవునా? డబ్బు లేనటువంటి వాడు బంగారం ఎట్లా కొంటాడు? ఓ 10,000 అప్పు చేస్తాడు, బంగారం కొంటాడు. అవునా? బంగారం కొన్న తర్వాత ఈ 10,000 అప్పు తీర్చాలంటే వీడి దగ్గర స్తోమత లేదు, మళ్ళీ బంగారాన్ని ఏం చేయాలి? వీడు తీసుకెళ్ళి మళ్ళీ తాకట్టు పెట్టాలి. అవునా? తాకట్టు పెడితే ఎంత వస్తుంది? 8,000 గ్రామ్ అనుకుందాం. 8,000 పెట్టుకుంటే మళ్ళీ 8,000 రూపాయలు తాకట్టు పెడితే వస్తాయా? 5,000 వస్తాయి. అవునా? మిగిలిన 3,000 మళ్ళీ తీసుకొచ్చిన 2,000 ఖర్చులకు వాడినవి, మొత్తం 10,000 అప్పు. మళ్ళీ తాకడు పెట్టిన చోట 5,000 అప్పు. అవునా? మళ్ళీ 10,000 తీసుకొస్తే 10,000 అప్పు అట్లానే ఉందిగా. అలాగే పోనీ అమ్ముతాడు. అమ్ముతాడు అనేదానికి అసలు కొంటుంది దీనికి అనవసరం కదా. ఇక్కడ ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున అలాగే ధనత్రయోదశి రోజున బంగారం కొంటే మంచిది అనేటువంటిది ఎవరికి అంటే బంగారు షాపులు వాళ్ళకి మంచిది, మనకు కాదు. బంగారు షాపులు వాళ్ళకి మంచిది. విపరీతమైనటువంటి కోలాహలంగా జనం ఉంటారు, మొత్తం పోటు పడిపోతుంటారు జనాలు షాప్ మీదకి. ఆ రోజున ఎక్కడ చూసినా జనం. నేను ఒకరోజు కొనడానికి కాదు కానీ చూడటానికి వెళ్ళి అసలు ఎందుకు కొంటున్నారు వీళ్ళు ఏంటి చూద్దామని చెప్పి వెళ్తే వేలం వేరు. ఆ సేల్స్ మ్యాన్ కూడా మనతో పలకరించేటువంటి పరిస్థితులు కూడా ఉండడు ఆ రోజున. ఇంకా ఆ రోజుల్లో సేల్స్ మ్యాన్స్ కూడా ఎక్కువ మందిని పెంచుకుంటారు షాప్లో వాళ్ళు కదా. సో నిజంగా బంగారం కొనడం వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం అయితే కాదు. మరి ధనత్రయోదశి రోజున ఏం చేస్తే బాగుంటుంది? పండగ ముఖ్యంగా ఎన్ని రోజులు వస్తుంది? దీపావళి పండగ రావడానికి గల కారణం ఏంటి అంటే మనం సత్యభామ కథ వింటూ ఉంటాం దీపావళి గురించి. దీపావళి వచ్చేదే చలికాలం ప్రారంభంతో, కాబట్టి దీపాలు పెట్టండి దీపావళి. ఇప్పుడు మనం క్రాకర్స్ కాలుస్తుంటారు, ఢామ్ 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 అని సౌండ్లు, విపరీతమైనటువంటి కాంతులు, వాటి ద్వారా వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్ ఎక్కువ. దానివల్ల చూడండి, బయట క్రాకర్స్ కాల్చి వచ్చిన తర్వాత, కాల్చేసి బయటికి ఇంట్లోకి వచ్చిన తర్వాత శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కలుగుతూనే ఉంటాయి. బ్రీత్ తీసుకో, బట్ అంతగా అర్థం కాదు అది దానివల్ల. దానివల్ల అర్థం కాదు, కాల్చి వచ్చిన ఆనందంలో ఉంటాడు కానీ నీ ఆరోగ్యాన్ని నీ డబ్బులతో నువ్వే కాల్చుకుంటున్నావురా అన్న సంగతి మాత్రం ఎవ్వరూ గ్రహించరు. అవి కాల్చాలి అంటే ఏదో పూర్వకాలంలో నువ్వుల కట్టెలు ఉండే, నువ్వుల చెట్లు ఉంటాయి కదా, నువ్వులు మొత్తం రాల్చేసిన తర్వాత, కట్టెలు మొత్తం రాల్చేసిన తర్వాత కాయలు ఉంటాయి వాటికి, అట్లానే కాయలు ఉండిపోతాయి. వాటిని దీవిటీలు అంటారు, దాన్ని వాడుక భాషలో దీటీలు అని మలకడం కూడా వచ్చింది, దీవిటీలు అంటారు. వాటిని ఒక తాడు పెట్టి గట్టిగా కట్టేసి దానికి అంటిచ్చేసి దాన్ని ఇట్లా పట్టుకొని తిప్పుతూ ఉంటే మంచిగా నిప్పు రవ్వలు రవ్వలుగా పడుతూ ఉంటాయి. బట్ అది కూడా న్యాచురల్, చాలా న్యాచురల్. దానివల్ల హెల్త్ అక్కడ కూడా నువ్వులే, మళ్ళీ నువ్వులు నూనె వెలుగే, వెలుగు వస్తుంది, హెల్త్ వస్తుంది. ఆ నువ్వులు కాల్చినటువంటి, కట్టెలు కాల్చినటువంటి వాసన పెంచడం ద్వారా హెల్త్ వస్తుంది మనకి. అలాగే దీపాలు పెట్టండి, అంతేగాని క్రాకర్స్ విపరీతమైనటువంటి సౌండ్లు వచ్చేట్టుగా కాల్చి జంతువులకి భయం కలుగజేస్తుంది.
ఇంట్లో ఉండే పెట్స్ చనిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పోయిన దీపావళి కూడా నేను విన్నా వాళ్ళ దగ్గర. అలాగే పక్షులకి భయం, కాకులు పిండం పెడితే కాకులు తినడానికి కాకులు రావట్లేదంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇంత పొల్యూషన్ జరుగుతుంది, మనం చేస్తున్న పని ఏమిటి? క్రాకర్స్ కారుస్తున్నాం, వాడి ఉండడానికి ఆవాసం ఉండట్లేదు, ఈ గాలి వాటికి పట్టలేదు, ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళిపోతున్నాయి. చివరికి తండ్రికి పెట్టిన తద్దిన పెట్టిన పిండం తినడానికి కూడా కాకులు రావడానికి అవకాశం లేని పరిస్థితులు అయిపోయాయి. అలాగే పక్షులు, అలాగే నిజంగా వీటి వల్ల చేతులు కాళ్ళు శరీరం కారిపోయేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది లేరు? చాలామంది. వాటి వల్ల ప్రమాదం జరుగుతుంది. అంతేకాకుండా గురుగారు, ఈ క్రాకర్స్ ఎక్కువ కాల్చడం వల్ల ఆ పొల్యూషన్ పక్కకు పెట్టండి, చాలామంది వృద్ధులు కూడా చనిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏమవుతుందన్నా, ఇప్పుడు రోడ్డు మీద పోతున్నారు, ఢమ్మరకు సౌండ్ వచ్చింది, హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళు ఏమవుతుంది? హార్ట్ అటాక్ వస్తారు కదా, వస్తుంది కదా, తప్పనిసరిగా. వాళ్ళకి మరణాన్ని మనం మన చేతులారా ఇస్తున్నట్టే కదా. మనకి తెలిసి 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 చేస్తున్నటువంటి తప్పులు ఇవే. దీపావళి అంటే ధనత్రయోదశి దగ్గర నుంచి 5 రోజుల పాటు వస్తుంది. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, అలాగే భగిని హస్త భోజనం. ప్రతి ఒక్కళ్ళు రాఖీ 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 అని చెప్పి రాఖీ కడుతుంటారు కదా పాటలు పాడుకుంటే సినిమాల్లో. రాఖీ పండగ అసలైన రాఖీ పండగ ఏంటంటే మనకు వచ్చేటువంటి భగిని హస్త భోజనమే రాఖీ పండగ. భగిని అంటే అక్క, చెల్లి, సహోదరి. హస్త భోజనం వారి చేతుల మీదకు భోజనం చేయటం, వారికి కావలసినటువంటి అవసరాలు తీర్చడం కోసం మన శక్తి మేరకు వారికి ఏదైనా డబ్బులు కానీ, వస్త్రాలు కానీ, బంగారం కానీ, వెండి కానీ, మన శక్తి మేరకు వాళ్ళకి ఏదైనా కానుకలు సమర్పించుకొని రావడం, అది అసలైనటువంటి రాఖీ. అంటే దీపావళి పండుగలలో రాఖీ పండుగ కూడా చెప్పుకోవాలా? దీపావళి వెళ్ళిన 2వ రోజు, కార్తీక మాసం 2వ రోజు, ఓకే, దాని భగిని హస్త భోజనం అంటారు. అలాగే బలిపాడ్యమి, బలి చక్రవర్తి కథ చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన్ని వామనమూర్తి, విష్ణువు వామనమూర్తి అవతారంలో వచ్చాడు. ఆయన్ని 3 అడుగులు అడిగాడు, నీకేం కావాలి, వరం కావాలి కోరుకో అంటే, బలి చక్రవర్తి అంటే దానం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది కదా బలి చక్రవర్తికి, కాబట్టి నువ్వు నాకు దానం చేయమని అడుగుతాడు. ఏం చేయమని, ఏం కావాలి నీకు అంటే 3 అడుగులు కావాలంటాడు. సరే 3 అడుగులు ఈయనేం చేసుకుంటాడు, ఈయన ఉన్నదే వామనమూర్తి, పొట్టిగా ఉన్నాడు, ఈ 3 అడుగులే కదా ఇద్దామని చెప్పాను అంటాడు. ఈ వామనమూర్తి విశ్వమంతగా తయారైపోయి భూమి మీద మొత్తం 1 పాదం, ఆకాశం మొత్తం 1 పాదం, అలాగే 3వ పాదం ఎక్కడిస్తావు అంటే అప్పుడు బలి చక్రవర్తి తన శిరస్సును చూపిస్తాడు. ఆ శిరస్సును బిట్ట అని అణచివేస్తాడు బలి చక్రవర్తిని. అంటే ఈ బలి పాడ్యమి రోజున, అంటే కార్తీక మాసం మొట్టమొదటి రోజున, ఎవరైతే బలి చక్రవర్తి కథ వింటారో చదువుకుంటారో తప్పనిసరిగా వారికి దానం చేసేంత గొప్ప ఐశ్వర్యం లభిస్తుందని చెప్పడమే ఈ కథ యొక్క పరమార్థం. అలాగే ముఖ్యంగా భగ్నహస్త భోజనం చెప్పి మనం చెప్పుకున్నాం కదా, యమధర్మరాజు సహోదరి యమున, యమునాదేవి యమధర్మరాజుని భోజనానికి రమ్మని ప్రతిరోజు అడుగుతుంది. ఒక్కరోజు మా ఇంటికి వచ్చి భోజనం చేసేళ్ళు, ఒక్కరోజు వచ్చి మా ఇంటికి భోజనం చేసేళ్ళు అంటే యమధర్మరాజుకి తీరిక ఉండదు, ఆయన ఫుల్ బిజీగా ఉంటాడు ప్రాణాలు తీసే పనిలో. ఆయన యమధర్మరాజు కదా, ధర్మంలో కూడా యమధర్మం, ఆయన చాలా భయపడుతుంటారు. ధర్మ సమవర్తి అంటారు ఆయన, అంటే ఎవరి పట్లైనా సరే ఒకే ధర్మాన్ని నిర్వర్తించేటువంటి ఏకైక లక్షణం కలిగినటువంటి ఏకైక ఒక ధర్మరాజు ఎవరైనా ఉన్నారంటే యమధర్మరాజు మాత్రమే. ఆయన లేకపోతే భూలోకం ఎక్కడ ఉంటుంది నాన్న? ఎప్పుడే వాళ్ళందరూ అట్లనే ఉండిపోతే ప్రపంచం ఎక్కడ జరుగుతుంది? ఇప్పటికే మనం పొలాలు మొత్తం తీసేసి రియల్ ఎస్టేట్లు చేస్తున్నాం ఉండడానికి ఇల్లు లేక, అవునా? మరి ఉన్న పుట్టిన వాళ్ళందరూ అట్లానే ఉంటే ఏం అవ్వాలి? ఆయన సమవర్తి కాబట్టి ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడు. ఆయన అంత బిజీగా ఉండి కార్తీక శుద్ధ విదియ రోజున యమున దగ్గరికి భోజనానికి వచ్చారట. కాబట్టి ఆ రోజున భగిని హస్త భోజనం అయింది. ఆ రోజున ఎవరైతే అక్కజెల్లెళ్ళ దగ్గర వెళ్ళి, ఇంటికి వెళ్ళి వాళ్ళు పెట్టేటువంటి భోజనం తిని చక్కగా వారికి ఎవరికైతే కానుకలు సమర్పిస్తారో చక్కగా ఆడపడుచుకి పుట్టింటి నుంచి పెట్టుకునేటువంటి కుంకుమ కూడా పుట్టింటి నుంచి ఇవ్వాలని శాస్త్రం చెప్తోంది. వేసుకునే గాజులు, కట్టుకునే బట్టలు, అలానే కాళ్ళకు పూసుకునేటువంటి పసుపు, నుదులను పెట్టుకునేటువంటి బొట్టు, ప్రతి ఒక్కటి పుట్టింటి నుంచి ఇవ్వాలని శాస్త్రం చెప్తుంది. పుట్టింటి వారి తరఫు నుంచి మేము ఉన్నాము, నీకు సపోర్ట్గా, నువ్వు బాధపడవద్దు, మేము నీ అండగా ఉన్నాము చెప్పడానికి భగిని హస్త భోజనం అనేది చాలా విశేషమైనటువంటి రోజు. ఈ విషయం చాలామందికి తెలియదు. తెలియదు. రాఖీ అంటే రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టుకోవడమే కానీ అసలైన స్వచ్ఛమైనటువంటి రాఖీ ఏమిటి అంటే అంత బిజీగా ఉన్న యమధర్మరాజు కూడా నియంత్రించుకొని పనులు మాత్రం పక్కన పెట్టి చెల్లెల దగ్గరకు వచ్చి భోజనం చేసినటువంటి రోజే అసలైనటువంటి రాఖీ.
ఆ రోజున మీ ఆడపిల్లలతో చక్కగా దారానికి పసుపు పూసి ఓ పసుపు కొమ్మో లేదంటే ఒక మావిడాకు కొమ్మో ఒక తమలపాకు చక్క ముడి వేసి అది కట్టించుకోండి, అది రక్షగా ఉంటుంది. అంతేగాని రాఖీ పండగ వచ్చింది 1000 రూపాయలు, 1500, 1000 రూపాయలు, 14000, 20000, 1000 రూపాయలు పెట్టి బంగారు రాఖీ కట్టాను. ఇవి కాదు రాఖీ, ఇప్పుడు కమర్షియల్ కూడా అయిపోయింది. కమర్షియల్ అసలు రాఖీ పండగ వస్తే రోడ్లు దీపావళి పండగ క్రాకర్స్ కాల్చినట్టు అమ్ముతున్నట్టే పెద్ద పెద్ద షాపులు పెడుతున్నారు రాఖీలకి ఆన్లైన్లని. అవునా? సో ఇది కాదు అసలు రాఖీ ఏంటంటే మనకి కార్తీక శుద్ధ విధి ఈ రోజున, అలానే బలిపాడ్యమే, అలాగే దీపావళి అమావాస్య. అమావాస్య రోజున లక్ష్మీదేవి పూజ తప్పనిసరిగా ఈ 3 రోజులు ఏదైతే ధనత్రయోదశి నుంచి అమావాస్య వరకు ఉందో 3 రోజులు ప్రతిరోజు రాత్రిపూట 9 తర్వాత పూజ చేయాలి లక్ష్మీ అమ్మవారికి. అలాగే లక్ష్మీ అమ్మవారికి ఏ రకమైనటువంటి పూజ చేస్తే మనకు ధనం బాగా లభిస్తుంది అంటే ముఖ్యంగా ఒక యెల్లో కలర్ క్లాత్ ఒకటి తీసుకోండి, లేదా తెల్లడి గుడ్డ తీసుకొని పసుపు నీళ్ళలో ముంచేసి పిండి ఆరేస్తే చక్కగా పసుపు వస్త్రం వస్తుంది. అవునా? ఆ పసుపు వస్త్రం దేవి లక్ష్మీదేవి పటం పటం ముందు కలశం, కలశం ముందు ఈ వస్త్రాన్ని పరచండి. పరిచిన తర్వాత దాని మీద లక్ష్మీ గవ్వలు అని చెప్పి మనకు షాపులో అమ్ముతుంటారు. గవ్వలు లక్ష్మీదేవి ఉంటుంది కదా, సముద్రంలో పుడతాయి కదా గవ్వలు. మరి లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది? లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం, క్షీరసాగర మదనంలో అమ్మవారు పుట్టింది, లక్ష్మీదేవి పుట్టింది. కాబట్టి ఆ గవ్వల్ని 21 తెచ్చుకొని, అలాగే గోమతి నదిలో దొరికేటువంటి గవ్వలు గోమతి చక్రాలు అంటారు, ఆ గోమతి చక్రాలు 21 తెచ్చుకొని చక్కగా శుభ్రంగా పాలతో కడిగి నీళ్లతో కడిగి ఈ యెల్లో కలర్ వస్త్రంలో చుట్టూ వాటిని పేర్చేసి చక్కగా వాటి మీద గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి మధ్యలో ఈ రూపాయి బిళ్ళతో చిన్న కుప్ప పోయేట్టు రాసి పోసి ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 1 గంట లోపల ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు లక్ష్మీదేవికి అష్టోత్తరం పూజ చేసి పరవాన్నం ఉంటుంది కదా పాలతో చేసినటువంటి పాయసం, తిప్పి పాయసం అంటాం కదా, అది పరవాన్నం నివేదన పెట్టి మీరు చక్కగా ప్రసాదంగా భుజించండి. లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ సంవత్సరం ఈ విధంగా చేసి చూడండి. ఈ పూజ మొత్తం అయిపోయిన తర్వాత కార్తీక శుద్ధ పాడ్యం వస్తుంది కదా అమావాస్య రోజున, ఈ లక్ష్మీ గవ్వలు తర్వాత ఈ గోమతి చక్రాలు చిల్లర నాణాలు మొత్తం క్లాత్లో పోసాం కదా, ఇది మొత్తం మూట కట్టి మరలా దానికి కూడా కొద్దిగా గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి మనం ఎక్కడైతే డబ్బులు దాచుకుంటామో అక్కడ దాచుకుంటే ప్రతిరోజు అగరబత్తిని కొద్దిగా వాసన చూపిస్తే లక్ష్మీదేవి అఖండంగా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. బీరువాలో పెడతారు కదా, ఆ బీరువాలో పట్టలేనంత సొంబు సంపాదించుకునేటువంటి మార్గాన్ని చూపిస్తుంది. వచ్చే దీపావళి ఇల్లు మొత్తం సువర్ణమయంగా ఆనందకరంగా చేసుకోవచ్చు. గురుగారు, మాకు తెలియని ఎన్నో విషయాలు కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.